అంత మిథ్య అంత ఒకటి నీవు మిథ్యే నేను మిథ్యే అంత మిథ్యే మొత్తం అంత మిథ్యే ఏది లేదు టైఫాయిడ్ తినటం మాత్రం మిథ్య కాదు తినాల్సిందే మరి అది కూడా మిథ్య అనుకోవాలిగా కానీ అనుకోడు ఏమిటయా అంటే ఇది మెత్త వేదాంతం అంటారు వేరే ఉపనిషత్తులు కానీ వేదములు కానీ బ్రహ్మసూత్రాదులు కానీ ఇలాంటి యొక్క విషయాలను ఏమాత్రం సహించవు నీవు మిథ్యే నేను మిథ్యే జగత్తంతా కూడా మిథ్యే కనుక మనం ఏమి చేసినా తప్పు లేదు ఏది తిన్నా తప్పు లేదు అని చెప్పేటటువంటి మతాలు ఉన్నాయి నీవు మిథ్యే ఒట్టిదేగా అసలు నేను మిథ్యే నేను ఒట్టిదే మనం చేసే పనులు ఒట్టిదే ఇందులో ఏమీ లేదు కాబట్టి ఏ పని చేస్తే తాగొచ్చు మాంసాదులు మొదలైనవన్నీ అయినవన్నీ తినవచ్చు ఏదైనా ఏ పనియా చేయవచ్చు అంతా ఒట్టిదే ఇది మిథ్యే కాబట్టి ఏం చేసినా తప్పు లేదు అని చెప్పేవి కొన్ని ఉన్నాయి పిచ్చ మతాలు ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఒకటి ఉంది ఒక శాఖ కూచిమాచి మతం అని అంతా ఇవే వడికట్లు ఈ బొట్లు ఈ దండలు ఈ పూజలు ఈ మంత్రములు ఇవన్నీ ఇవే కానీ లోపలికి పోయి చూస్తే వాళ్ళని పరిశీలించి లోపలికి పోయి చూస్తే మాంసం తింటారు చేపలు తింటారు కళ్ళు సారాయం ఇలాంటివన్నీ తింటారు ఇంకా అపభ్రంశక్తులన్నీ చాలా చేస్తారు చాలా అసహ్యం విన్న కూడా వినలేము వాటిని ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉండేది కొంతకాలం పోయిందనుకోండి ఇప్పుడు కొంచెం ఈ జనం కొంచెం తెలుసుకున్న తర్వాత ఇదేమిటి ఈ చండాలం ఏమిటి మతం అని పేరేమిటి వైదికంగా ఉండటానికి బదులుగా ఈ లోత ఏమిటి అని చెప్పి అందరూ అసహించుకున్న తర్వాత పోయింది ఇప్పటికి కూడా పాలకులు ఆ ప్రాంతంలో ఉంది అని అంటున్నారు ఏమిటి అంటే కూచి మాచి కొరవి అని ముగ్గురు వాళ్ళు స్త్రీలు ఒక రాజు కుమార్తెలు వాళ్ళు రామానుజులు వారి సమయంలో వారిని ఆశ్రయించారు వచ్చి వచ్చి ఉంటూ ఉన్నారు వారి సమయంలో ఉంటూ ఒక అర్ధరాత్రి సమయంలో వారి మఠంలో పరుండి ఉండగా వారి మీద పోయి పడ్డారు ఏమిటి అంటే మీ మీద మాకు మోహం కలిగింది చిచ్చి దరిద్రకుండలా నా మీద మోహం కలగటం ఏమిటి నేను భగవద్ విషయాన్ని చెప్పటానికి ఉన్నా కానీ ఇలాంటి దౌర్భాగ్యపు విషయాలు ఏమిటి ఇక మీరు ఉండటానికి వీల్లేదని చెప్పి వాళ్ళని చిక్కరించి అవతలకు పోయించి తెల్లవారి వాళ్ళని తలలు గొప్పరంగా బొడుగుడు చేయించి ఆ సొన్నం బొట్లు అవి పెట్టించి అందరికీ కూడా ఊరంతా తెలిసేటట్టుగా ఊరేగింపు చేసి ఈ సందును కనిపించారంటే మాత్రం మీకు శరచ్ఛేదన సుమా అని చెప్పి వెళ్ళగొట్టి పారేశారు వెళ్ళగొట్టి పారేస్తే ఆ కక్షచేత వాడు పోయి నీ మతాన్ని ధ్వంసం చేస్తాం చూడమన్నారు నీ మతాన్ని ధ్వంసం చేసేస్తాం లోకంలో అని వాళ్ళు స్థాపించారు ఈ మతాన్ని మంత్రాలు ఇవే నేర్చుకున్నారుగా అక్కడ మంత్రాలు ఇవే ఆచారములు ఇవే ఆ పడికట్లన్నీ ఇవే పూజలు పురస్కారములు అన్నీ ఇవే కానీ లోపల మాత్రం చేసేవి ఇవి ఈ వీటికి పేర్లు పరిభాషా పదాలు వీటికి ఈ శేషకాయలు ఉంటాయి సారాకాయలు వాటికి మెడసన్నపు గోవిందుడు పేరు మెడసన్నపు గోవిందుడు మరి భగవత్ సంబంధంగా ఉండాలిగా ఏదైనా మెడసన్నపు గోవిందుడు తరువాత చేపలుంటాయి వాటికి జల పుష్పాలు పూలట జల పుష్పాలు కళ్ళు ఉంది ఆకాశ తీర్థం ఆకాశ తీర్థం తరువాత ఈ జంతువుల యొక్క ప్రేవులు ఇలాంటివి ఉంటాయి తిరుపతి తీగలు ఇలాంటి పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఉంటారు పెట్టుకొని ఇంకా చాలా రోతుంది ఆ రవికల ఉత్సవాలని తరువాత అంతా కలిసి ఈ గురువు శిష్యులు ఈ ఆడవాళ్ళు చేరి వీళ్ళు ఆ గురువు వీళ్ళు కలిసేది రవికల ఉత్సవాలట వీళ్ళ రవికలన్నీ తీసి ఒక చోట పడేసేది పడేస్తే
దాన్ని గురువు దేన్ని తీస్తే ఆ శిష్యురాలు ఆయన ఏకం. ఇలాంటివి చాలా అసహ్యం, చెప్పటానికి పనికిరావు, వింటానికి పనికిరావు. అంత రోతగా కొంతకాలం ప్రాప్తి విస్తరించింది, కానీ అసహ్యించుకుంది లోకం అంతా. దాంతో చాలా వరకు నశించిపోయింది అనుకోండి. కానీ మంత్రాలు ఇవే, మంత్రాలు తంత్రాలు అన్నీ ఇవే. రామ్ ఇప్పుడు ఈ సాతానులు ఉన్నారే, వాళ్ళు వచ్చి కొంతమందికి ఈ కాపులు మొదలైన వాళ్ళకు కూడా చేస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు రాడు కొంతమందికి, అది అనుచారంగా వస్తూ ఉన్నది. వాళ్ళు వచ్చి చేసేది ఏమిటి అంటే ఇదే తాగటం, ఆ కోళ్ళు కొక్కరాయిలు ఇవన్నీ కూడా కోసుకోవటం, తినటం. అక్కడ శ్మశానం దగ్గరకు పోయి అది ఇప్పటికీ కొంతమందికి ఉన్నది. అసత్యమైనటువంటి యొక్క అవైదికమైనటువంటి యొక్క పరులు అవి. అది దాని సంబంధమే కూర్చు మార్చి. కానీ ఆ పరమ వైదికమైనటువంటి యొక్క రామానుజీయం అనేదే విశిష్టాద్వైతానికి, దానికి ఈ మాంసములు ఈ మద్యములు చాలా దూరం, వాటి పేరు కూడా ఎత్తడానికి వీల్లేదు. తరువాత అలా దాంట్లో ఉన్నది. తరువాత అద్వైతానికి ఒక శాఖ ఉంది. అద్వైతంలో కూడా శంకరులు వారు ప్రతిపాదించినటువంటి యొక్క అద్వైత మతం ఉన్నది. దానిలో ఒక శాఖ ఉన్నది ఇలాంటిది, అచల పరిపూర్ణము అంటారు దాన్ని, అచల పరిపూర్ణం. దాంట్లో కూడా ఇంతే, నీవు మిథ్య నేను మిథ్య అంతా మిథ్య, మనం కనుక మనం ఎంత ఏ పని చేసినా ఏది తిన్నా బాగలేదు అంటాము తినేసేయటం. అయితే దీనికి కొంతమంది అవలంబిస్తూ ఉన్నారు అంటే ఎందువల్ల అంటే జిహ్వా చాపల్యాదులకు అనుగుణంగా ఉన్నాయిగా. ఏంటి ఇందులోకి వచ్చే వరకు మాంసం తినరాదు, కళ్ళు తాగరాదు అని చెప్పి చెప్పే వరకు బాధగా ఉంది, చెప్పే వరకు బాధగా ఉంది. ఏదైనా తినవచ్చును అన్న తర్వాత ఇంకా బాధ ఉన్నది. పైగా వాళ్ళు అంతా మతంలో కూడా చేరి తినవచ్చును అని చెప్పి చెబుతూ ఉండే, ఏది సారాయణ తాగొచ్చు, కళ్ళు తాగవచ్చు, మాంసం తినవచ్చు, ఇది సుడుగుగా ఉంది, బాధ ఉన్నది, నియమములేమి లేవుగా. అందువలన ఇది బాగా ఉందనేది నీ అగ్నులైనటువంటి వాడు కానీ పైన తాము పొందబోయే ఫలం ఏమిటో అది ఆలోచించలేరు కనుక దాన్ని కొంతమంది అవలంబించడం ఏర్పడుతున్నది. అలాగే ఈ యొక్క అద్వైతంలో కూడా ఇది ఒక శాఖ, అచల పరిపూర్ణము అని. దాంట్లో కూడా ఇంతే, వెనుక ఒక ఆయన ఒక ఊళ్ళోకి వచ్చాడు. వచ్చే ఒక ఆమెను చూచమ్మా నాకు కొంచెం ఆనవండి పెట్టావా అన్నాడు. ఎవరున్నారు ఇక్కడ తేలిగ్గా, ఎవరున్నారు వండి పెట్టడానికి? అసలు వండి పెట్టేది ఏమిటి? నీవు మిథ్య నేను మిథ్య అంత మిథ్య, వండి పెట్టడం మిథ్య అంతా మిథ్యనయ్యా, ఏమిటి వండి పెట్టేది? ఓహో పెద్ద వేదాంతమే, ఓహో వేదాంతివా నీవు, సరే బాగా డబ్బులు ఇస్తాను వండిపెట్టు, డబ్బులు ఇస్తాను, ఎంత కావాలో నీకు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు ఇస్తాను వండిపెట్టవమ్మా, ఎవరు లేరు నాకు బంధువులు ఎవరు లేరు, మరి వేడయింది, డబ్బులు ఇస్తానంటే సరేలే అమ్మంది అని వండింది, వండి రమ్మంది తింటానికి. కూర్చున్న తర్వాత భోజనానికి కూర్చున్న అన్నం పెట్టి ఆ కూరలో వేసే కారం ఉంది, అది ఎత్తుకొచ్చిన చేసింది. నేను కూరగేరేం చేయలే, వేసి అన్నది ఇదే పప్పు అనుకో, ఇదే ఊరగాయ అనుకో, ఇదే ఇగురు అనుకో, ఇదే పులుసు అనుకో, అన్నీ ఇదే అనుకో అన్నదట. మంచి వేదాంతం బాగా ఉంది అనుకుంటాలే అన్నాడు. తిన్నాడు కానీ మంట మండుతుంది. ఏమిరా మనం డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుని ఇదే అనుకోమంటుంది, ఏమిటిరా అని తింటాం. అయిపోయిన తర్వాత అక్కడ ఎప్పటి కడవ ఒకటి ఉందట ఆమెది, ఆ కడవ పుచ్చుకుని వెళ్తున్నాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కడవ ఉత్తుకుపోతుంటే ఎద్దు అబ్బాయ్ నా కడవ ఎత్తుకుపోతావే, నీ కడవ, నీవు మిథ్య నేను మిథ్య నీ కడవ మిథ్య, ఎత్తుకుపోవటం మిథ్య, ఎత్తుపోయేది ఎవరమ్మా, అదేం కుదరదు అని అడ్డం వచ్చిందట. ఆ అడ్డం వచ్చే వరకు పట్టుకున్నాడు, కొట్టుకుని నాలుగు గుద్దులు వేసాడు వంగదీసి వంగదీసి. నీ భర్తే కొట్టాడు అనుకో, నీ తమ్ముడే కొట్టాడు అనుకో, నీ అన్నే కొట్టాడు అనుకో, అసలు కొట్టలేదనుకో,
అది ఇదే అనుకోమందుగా, ఇదే ఇగురు అనుకో, ఇదే పులుసు అనుకో, ఇదే చారు అనుకో, ఇదే పాయసం అనుకోమని చెప్పిందిగా. కనుక దానికి బదులు చెప్పాయట, నీ కొడుకే కొట్టాడనుకో, లేకపోతే నీ అన్న కొట్టాడనుకో, నీ భర్త కొట్టాడనుకో, అసలు కొట్టలేదనుకో, అంతా మిథ్యే కనుక అది అసలు కొట్టలేదనుకో అన్నాడు. అందరు కూడా అయ్యేవాళ్ళకి నలుగురు పోగు పెట్టారు. నలుగురు పోగు పెట్టి ఏమిటి అంటే చెప్పాడు, అయ్యా ఈ ప్రకారంగా చేసింది, డబ్బులు తీసుకొని అంటే నీ వేదాంతం నువ్వు చావా, ఇలాగా చేసేది అని చెప్పి తలవ తను తనబోయారు. అంతటితో అది సమాప్తం అయిపోయింది. కనుక ఏమిటయ్యా ఇది అంటే పిచ్చ వేదాంతములు అంటారు, మెట్ట వేదాంతములు అంటారు. ఆ వేదాంతం అంటే ఏమిటో, వేదాంతం అంటే అనుభవంలోకి రావాలి. ఏదైనా సరే తాను ఆచరణలో పెట్టుకొని అనుభవిస్తేనే అది వేదాంతం, లేకపోతే ఒట్టి మాటలతో వేదాంతం ఏమిటి, ఏమీ లేదు.